हेलो अंडी नमस्ते मन चैनल की 500 मंदी सब्सक्राइबर्स कंप्लीट अवडानिकी इंकोक 9 मंदी तक्कुव उंडारंडी सो वीलैनंत त्वरगा आ 9 मंदी कूडा मन चैनल चूसी नच्चिते खच्चितंगा सब्सक्राइब चेसुकोनि नन्नु सपोर्ट चेयंडी ओकेना ఒక చిన్న వస్తువుని మన ఇంటికి వెల్కమ్ చెప్తాం ఓకేనా 500 సబ్స్క్రైబర్స్ కానీ కంప్లీట్ అయ్యిందంటే అండ్ దాని తర్వాత ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇదేంటంటే సంక్రాంతి అప్పుడు కొంచెం ఒళ్ళు బాగలేకుండా అంటే అందరికీ ఫీవర్ అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో అప్పుడైతే కొన్ని క్లిప్స్ నేను అంటే తీసినానమాట అవి మీతో షేర్ చేయాలి ఇవన్నీ సాడ్ డేస్ అండి మాకు చాలా అంటే చాలా సాడ్ డేస్ అన్నమాట హెల్త్ ఒక పక్కన హెల్త్ ఇష్యూస్ ఒక పక్కన డబ్బులు లేవని చాలా బాధపడిపోయినాం అన్నమాట సో అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో నా లైఫ్ అప్డేట్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ వ్లాగ్ వచ్చేసి భోగి పండుగ కొంచెం బాగానే చేసుకున్నాము అంటే అందరూ స్నానాలు చేసుకున్నాం అన్నమాట దాని తర్వాత ఈ సంక్రాంతి పండుగ ఇవన్నీ అసలు చేసుకోలేదండి అసలు స్నానం అట్లా చేసుకోలేదు తెలుసా సో అందరికీ ఇట్లా ఫీవర్ ఇట్లా వచ్చేసుంటే ఏం చేద్దాం సో రీ పొగులు ఇట్లా పెట్టుకొని ఉండేదాన్ని నేనైతే పిల్లల్ని నైట్ మొత్తం ఇట్లా ఇద్దరిని పండేసుకోండేదాన్ని ఇద్దరికి ఫీవర్ వచ్చేసేది అండ్ నాకు ఆయనకి కూడా ఫీవర్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరికీ ఫీవర్ సో ఇట్లుండేదన్నమాట అందుకని అసలు కుదరలేదు పండగ బాగా జరుపుకునేదానికి మాకు 2023 జనవరి అస్సలు బాగలేదండి అంటే సంక్రాంతి పండగ అసలు బాగలేదన్నమాట మేము బాగా చేసుకోలేదు ఒకటి పోతే ఒకటి వచ్చేది అందుకని ఇంకా పాప చెరుకులు అడిగిందనమాట మనం ఎట్లా పండగ చేసుకోలేదు కదా అని చెప్పి చెరుకు ఒకటి తెచ్చిచ్చినాము ఇంకా అది కట్ చేసి ఒకటి తిన్నింది అంతే ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ దానికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అస్సలు పిల్లలు ఎట్లయిపోయినారు తెలుసా పాప అయితే అసలు మూసినకన్నా తెరిసేది కాదు అండ్ మా దగ్గర సేమ్ టైం మాకు డబ్బులు కూడా ఉండేది కాదు తెలుసా సో ఒకరోజు ఒక అంతరం కట్టించుకొచ్చుకునేదానికి 10 రూపాయలు వెతుక్కున్నాం ఇల్లు మొత్తం వెతికినాం తెలుసా అంత కష్టంగా ఉండేది అండ్ మా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకుండా నా ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర నేను మనీ అయితే అడిగేదని తెలుసా సో నా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఒక్కసారి అయితే నా కాంటాక్ట్లో ఎంతమంది ఉండారో అంతమంది దగ్గర నేను మనీ అడిగినాను బట్ వాళ్ళ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి మనము వాళ్ళు లేవని చెప్పేస్తున్నారు బట్ నాకు చాలామంది నా ఫ్రెండ్స్ హెల్ప్ చేసే వాళ్ళు ఉండారండి అండ్ అట్ ద సేమ్ టైం నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేయలేదన్నమాట వాళ్ళ దగ్గర ఉంది బట్ హెల్ప్ చేయలేదు అండ్ ఇక్కడ చూడండి నైట్ మొత్తం ఇట్లా పెట్టుకొని ఉండేదాన్ని ఇద్దరికి ఫీవరు సో నైట్ అంతా ఇట్లా పెట్టుకొని ఉండేదాన్ని అండ్ మార్నింగ్ అయితే హాస్పిటల్కి పోయేవాళ్ళము ఈవినింగ్ అయితే అంతరం కట్టించుకొచ్చుకునే వాళ్ళం అట్లుండేది పరిస్థితి సో నమ్మరు కదా కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు అండ్ కొందరు ఫ్రెండ్స్ అయితే అసలు రిప్లై ఇవ్వరు నన్ను బ్లాక్ చేసేస్తున్నారు నా నంబరు నా ఫ్రెండ్స్ అంటే నాకు కొన్ని ఇయర్స్ నుంచి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నా స్కూల్ ఫ్రెండ్స్ నా కాలేజ్ ఫ్రెండ్స్ నా ఆఫీస్ ఫ్రెండ్స్ సో ఇలా నా ఆఫీస్ ఫ్రెండ్స్లో 2 నాకు తెలుసండి బాగా ఒక అమ్మాయి తెలుసు ఆ అమ్మాయి కూడా నాకు బాగా హెల్ప్ చేస్తుంది సో హెల్ప్ చేసే వాళ్ళందరూ మంచి వాళ్ళని నేను అంటే హెల్ప్ చేయకపోతే నీకు హెల్ప్ చేయకపోతే వాళ్ళందరూ చెడ్డవాళ్ళ అని మీరు అడగచ్చు బట్ ఫ్రెండ్స్ అనేది ఎందుకండి ఫ్రెండ్స్ అనేది మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళే ఫ్రెండ్స్ అంటారు అండ్ ఈ మనీ విషయంలో మాత్రం అస్సలు అంటే అస్సలు ఫ్రెండ్ కూడా మనకు హెల్ప్ చేయరండి సో ఫ్రెండ్ను కూడా అస్సలు నమ్మకండి 1 రూపాయి మనం వెనకేసుకొని ఉంటే 1 రూపాయి మనల్ని కాపాడుతుంది అన్నమాట లేదంటే ఎవరూ కాపాడరు ఇది మాత్రం నేను నేర్చుకున్న గుణపాఠం అన్నమాట పాఠాలు కూడా కావు గుణపాఠాలు నేర్చుకున్నాం మా లైఫ్లో సో చాలా కష్టపడినామండి హాస్పిటల్కి పోవాలంటే డబ్బులు ఉండదు ఉండే సిరప్లే పోసినాము తర్వాత ఏదో ఒక బాధపడి మళ్ళీ హాస్పిటల్కి పోయేది సో ఇట్లా చేసుకున్నామన్నమాట చాలా కష్టమైపోయింది సో మా చిన్నప్పుడు మేమైతే ఇంకా ఈ కష్టాలు కాదు ఇంకా చాలా కష్టాలు పడినాము మా అమ్మ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని పెంచినారు సో మేము కూడా ఎస్పెషలీ నేను ఇంకా స్ట్రాంగ్గా ఉండి నా పిల్లల్ని ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళని బాగా చూసుకోవాలని నేను అనుకుంటాను సో ఇక్కడ చూడండి అబ్బు కింద కూర్చొని ఉన్నాడు దేవస్థానంలో
మేమైతే దేవస్థానం కూడా పోకూడదండి అంటే మాకు అంటుందన్నమాట. మా ఆయన వాళ్ళ తాత వాళ్ళ వాళ్ళ చిన్న అన్న చనిపోయినారు, సో అందుకని మేము గుడికి కూడా పోకూడదు. బట్ మాకేమి తోచక వేరే దారి లేక పోయి అంతరం కట్టించుకొచ్చుకున్నాము. సో ఇక్కడ చూడండి, హాస్పిటల్కి ఒక్కొక్కసారి అయితే నైట్ 10, 10:30 కూడా పోయేది హాస్పిటల్కి. అట్లా అయిపోయింది పరిస్థితి ఆ రోజు. సో అస్సలు అంటే అస్సలు బాగలేదండి. ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి అలానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాయికి కూడా వెతుక్కుంటూ ఉంటాం, అలా అయిపోయింది. సో ఇది ఈ పరిస్థితులన్నీ ఎక్కువ రోజులు ఇలానే కష్టం ఉండదు అని చెప్పి అనుకుంటా ఉన్నాను. నా లైఫ్ అప్డేట్ అయితే నేను మీతో షేర్ చేస్తానని చెప్పినాను కదా, అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి, ఓకేనా. సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నా లేదా వీడియోస్ నచ్చుతున్నా, ఏదో ఒక పాయింట్ అయితే మీకు కనెక్ట్ అవుతుంది కదా నా విషయంలో. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నచ్చితే, ఓకేనా. నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలకి మీరు హెల్ప్ చేస్తున్నారే అనుకోండి, అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఛానల్స్ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బట్ అదే నాలాంటి వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారే అనుకోండి, నా ఫ్యామిలీకి కొంచెం నేను సపోర్ట్ చేసినట్లు ఉంటుందండి. సో అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.